వెల్కమ్ టు లీడర్, నేను చక్రవర్తి. ఈరోజు మనతో పాటు ఉన్న లీడర్ మహేశ్వరం బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్. కొత్తగా వచ్చినప్పటికీ కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. మరి ప్రచారం ఎట్లా జరుగుతుంది, విజయ అవకాశం మీద శ్రీరాములు గారు ఏమంటున్నారు ఆయన అడిగి తెలుస్తున్నారు. శ్రీరాములు గారు నమస్కారం. నమస్కారం సార్. ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా సార్, ఇంకా 4-5 రోజులే ఉంది. ప్రచారం బ్రహ్మాండంగా ఉంది, మాకు 4-5 రోజులు ఉన్నా. మాకు 7వ తారీఖు ఎప్పుడు వస్తారని చూస్తూ మాకు మా జనాలు, మా పబ్లిక్, మా కార్యకర్తలు ఉందా. 7వ తారీఖు బ్రహ్మాండంతో మేము ముందుకు వెళ్తాం. సో చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నారు. 100% దాంట్లో డౌటే లేదు. సో రాజకీయ అనుభవం ఉందా మీకు గతంలో, ఎలా రాజకీయ ప్రవేశం ఎట్లా జరిగింది? రాజకీయ అనుభవం అంటే 1995లో మా మామ ఎంపీటీసీ, ఆ తర్వాత మా ఆంటీ ఎంపీటీసీ చేసేది. మాకు రాజకీయ అనుభవం మా మామ, మా అత్త ఉంది, దాని తర్వాత మీకు కింద నుంచి అందరం ఉన్నాం. సో బీజేపీ మీకు ఎందుకు టికెట్ ఇచ్చింది, మహేశ్వరం నుంచి ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? ఏ క్వాలిటీ తోటి, మీలో ఏ క్వాలిటీ చూసి ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఏ క్వాలిటీ అంటే కష్టపడ్డ లీడరు, కమిట్మెంట్ ఉన్న లీడరు, ఒక మాట మేము ఉంటాం. పార్టీ అంటే పడేసేస్తాం, పార్టీకి మేము ఎప్పుడు సేవ చేసుకుంటుంటాం పార్టీ. సో మీకు అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి బలం కావచ్చు, ఎక్కువగా కనబడుతుంది, వాళ్ళని ఢీ కొట్టబోతున్నారు, ఏమనిపిస్తుంది మీకు? అలా బలం ఎక్కడ సార్? వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మైనస్లే నాకు ఇక బలం ఇవ్వాలి. వాళ్ళు మీరు అనుకుంటారు బలం గుర్రని, ఆ పేరులే బలం. వాళ్ళకు ఓ మినిస్టర్ చేసిన, ఊడో చైర్మన్ చేసిన, ఎమ్మెల్యే అయినని ఆ పేర్లే పెద్దయ్యాలి. కానీ వాళ్ళు చేసింది పబ్లిక్ లేదు కాబట్టి అదే నాకు ప్లస్ పాయింట్. సో మహేశ్వరం నియోజకవర్గంలో మీరు చాలా తిరిగి ఉంటారు నియోజకవర్గ వ్యాప్తంగా, ఎట్లాంటి సమస్యలు చూస్తూ ఉన్నారు, మీ దృష్టికి ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి? లోకల్లో చాలా సమస్యలు సార్. సబితా ఇంద్రెడ్డి ఉన్న పర్సన్ చూస్తున్నాం, మన అల్మాస్ కూడా కానీ, మీరిపేట కానీ, జిల్లాలు కూడా కానీ అండర్ గ్రౌండ్ రోల్ లేదు, లేక ఉక్కు లేని లేక చాలా ఇబ్బంది పడతారు. అవస్థ అవస్థ చెరువుల కలిపేసి మురికి వాసన, ఆ దోమలకు ఒక ఖాతా చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఫస్ట్ ఆ సమస్య వేయాలి. విలేజ్లలో పోతే కూడా అదే ఉంది, ఎక్కడ పోయినా సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు లేవు సరిగా, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఫస్ట్ చాలా ప్రాబ్లం అయ్యి. సో మహేశ్వరం అనేది సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, దాదాపు సిటీలో కలిసిపోయినండి, సెమీ అర్బన్గా చెప్పుకోవచ్చు. సో ఎట్లాంటి అప్గ్రేడ్ చేయాలని అనుకుంటున్నాడు మహేశ్వరం? ఇంతకుముందు లేనిది ఇప్పుడు మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు చేసేది ఏంటి? ఇప్పుడు మహేశ్వరంలో దగ్గర టీసీఎస్ ఉంది, టాటా ఉంది, ఎయిర్స్పేస్ ఉంది, మన ముచ్చాల దగ్గర ఫార్మసీ వచ్చింది. యువతకు మంచి 40% మనకు రావాలి, 40% యువతకు మనం ఉద్యోగాలు ఇప్పిద్దామని ఆ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. సో ఇక ఇతర మౌలిక సదుపాయాలు, రోడ్డు సదుపాయాలు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అట్లాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకు సంబంధించినవి కావచ్చు, ఇతర సమస్యలు, ఇళ్ళు కావచ్చు, ఇతర ఎట్లాంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అంతా అభివృద్ధి సరిగ్గానే ఉందా? మేము మా గవర్నమెంట్ రాగానే ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామండి. ఇప్పుడు ఇంకోటి పెంచింది, 1000 ఉంది, ఇప్పుడు 2000 చేస్తున్నాం. ఇట్లాంటివి మనకు చాలా ముందునే, చాలా ముందు ముందు తీసుకుపోయి అన్నిటినీ ముందు తీసుకుపోయి డెవలప్ చేసుకుంటాం. సో మహేశ్వరానికి సంబంధించి రాజకీయంగా ఎట్లా కనపడుతుంది, ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు? రాజకీయంగా అంటే మేము గెలుస్తున్నాం సార్, 100% పక్కాది. ఎప్పుడో విజయం మాకు అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైంది. అంతకుముందు వాళ్ళ సర్వేలు మాకు దాదాపు 80 పైన 100 సీట్లు వస్తా ఉన్నాయని చెప్తున్నారు, మహాకూటమి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. కూటమా గూటమా అదేందో వాళ్ళకే తెలియాలి. అందరు కలిసి వాళ్ళు, వీళ్ళు ఎంఐఎంతో కలిసి ఈయన, ఈ అన్ని ఏం ఎవరు ఏం చేయగలరు సార్? మేము మాకు గవర్నమెంట్ మాకు ఫామ్ చేస్తున్నాం, మీరు చూస్తుంటారు ముందు ముందు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ 100% షూర్ నేను చెప్తున్నా సార్. వాళ్ళు ఇద్దరిద్దరు వస్తారు. ఫస్ట్ అన్నారు, నన్నే అన్నారు, బాబు మహేశ్వరంలో బీజేపీ ఎక్కడుందని. ఓ 10 రోజుల కింద 5 రోజుల కింద చెప్తూ త్రిముఖ పుట్టినారు. మొన్న చెప్పిన ఇద్దరు అన్నారు. ఈ మధ్యలో నేనున్నా అంటే నేనున్నట్టు ఇద్దరు. నువ్వు సెకండ్ ప్లేస్ ఉంటే నువ్వు సెకండ్ ప్లేస్ ఉంటారు, వాళ్ళు ఎవరు వాళ్ళకే వెళ్ళాలి, ఎవరు సెకండ్ ప్లేస్ ఉంటారు, ఎవరు థర్డ్ ప్లేస్ ఉంటారు వాళ్ళకే వెళ్ళాలి. మేము గెలవడం పక్కా షూర్, దాంట్లో డౌటే లేదు, 100%. స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు, ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? అందరు సపోర్ట్ ఉంది సార్. అందరూ ఒక కశ్మీరు మా కార్యకర్తలు. ఒకసారి బీజేపీ కండ జెండా ఎగిరేయాలి, మహేశ్వరం కోట మీద జెండా ఎగిరేసి మా సత్తా ఎందుకు సాధాలని కార్యకర్తలు అందరు లీడర్స్ ప్రతి ఒక్కరు చాలా పెద్దతను సహకరిస్తారు. నాకు టైం సరిపోకుండా వాళ్ళే రాత్రి బాలుండి చేస్తారు.
బీజేపీ టీఆర్ఎస్ లోపాయికర్ ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని అంటున్నారు, అది నిజమా? మీరు మీరు ప్రత్యక్షంగా చూస్తున్న ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది సార్? మీకు 3 ఇయర్స్ అది చెప్తారు, అవతల కాంగ్రెస్ చెప్తారు లోకాయుక్త ఒప్పందం, లోకాయుక్త మా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, మా స్టేట్ గవర్నమెంట్ ఒత్తులు లేవు, ఒప్పందం లేవు అని. ఈరోజు నిజమైంది, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే గెలుస్తున్నాం, ఒంటరిగానే ముందుకెళ్తున్నాం. సో ఓవరాల్గా స్టేట్లో ఎట్లా ఉందనుకుంటారు బీజేపీ పరిస్థితి? మంచి ఊపు సార్, రేపు నరేంద్ర 3వ తారీఖు వస్తుంది, ఇంకా ఊపు వచ్చేస్తుంది. ఆల్రెడీ మేము గెలుస్తున్నాం, అందరం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మీరు చూస్తుంటారు. మోడీ గారి సభతో ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు, ఎట్లాంటి ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు? చాలా ఎఫెక్ట్ ఉంటుంది, పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఉంటుంది. మోడీ గారి సభతో వస్తే మేము ఇంతకుముందు 19 రాష్ట్రాలు తీసుకుని 21 రాష్ట్రం బీజేపీ ఖాతాలో వాడుతుంటుంది, మీరు చూస్తారు. ఎందుకు శ్రీరాములు యాదవ్కి ఎందుకు ఓటేయాలి మహేశ్వరం ప్రజలు? ఏం చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మేము మన నరేంద్ర మోడీ చేసిన పథకాలు, మన నరేంద్ర మోడీ ఉన్న నమ్మకం, ఒక కమిట్మెంట్, మాట అంటే మాట వింటారు. బీజేపీ పార్టీని ఒక క్యాండిడేట్ కూడా మారాడు, మాకు 5 మంది ఎమ్మెల్యేలు సార్ ఒక్కరని మారిన. అన్ని అవతల పార్టీలు కూడా అన్ని పార్టీలు, టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది పోయారు, వైఎస్ఆర్ పోయింది, కాంగ్రెస్ వాళ్ళు పోయారు, టీడీపీ వాళ్ళు పోయారు, బీజేపీ వాళ్ళు 5 గెలిచి ఒక్కరు కూడా చెక్క జరుపుకున్నారు. ఆ బీజేపీ వాళ్ళకి అదే కమిట్మెంట్, మాట మీ మీద ఏం ఒత్తిడి రాలేదా, మీరు ఉపసంహరించుకోవాలనో లేదంటే మా పార్టీలో చేరాలనో అట్లాంటివి? బీజేపీ పార్టీలో భయాలకు భక్తులకు భయపడేది కదా సార్, గుండె ధైర్యం ఉన్న సైన్యమే మాకు ధైర్యం. ఆ భయాలకు అసలు బీజేపీ పార్టీ దగ్గర అడగని కదా ధైర్యం కూడా జరపాలి. సో అవతల పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థులు మీకు పోటీ కాదనుకుంటున్నారా? అది నేను కాదనుకుంటున్నాను, అసలు పోటీ కాదు. వాళ్ళు చేసిన పని చేయలేరు కాబట్టి, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు మెడసట్టు దుట్టుకుంటే వాళ్ళు నాకు పోటీ కాదనుకుంటున్నాను. సో ఏంటి మీ మేనిఫెస్టో ఏంటి, బీజేపీ మేనిఫెస్టో ఏంటి, ప్రధానమైన అంశాలు ఏంటి చెప్తాను అసలు మేనిఫెస్టో? ఇప్పుడు మాకు రుణమాఫీ ఉంది, మన 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తాం పెంచింది, ఇంకోటి 5000 రూపాయలు కిరాయిన్లు ఉన్న 5000 రూపాయలు ఇస్తాం, వచ్చినాక ఇండ్లు కట్టిస్తాం, ఇట్లాంటి చాలా మేనిఫెస్టో మీకు ఇంకా ముందు చెప్తాయని మేనిఫెస్టో సార్ వివరంగా. అలాగే ఐటీకి సంబంధించి ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, ఇంకా ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందా మహేశ్వరంలో? మీ విజన్ ఏంటి మహేశ్వరం అభివృద్ధికి? మహేశ్వరంలో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చాలా చేశారు, ఇంకా ఐటీవి తీసుకొచ్చే చాలానే. మా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇంకొన్ని ఐటీ కంపెనీస్ అన్నీ తీసుకొచ్చి మేము డెవలప్ చేసుకుంటాం. మొన్న మధ్య రాజ్నాథ్ సింగ్ సభ కూడా జరిగింది ఇక్కడ, దానివల్ల ఎట్లాంటి బూస్టప్ వచ్చింది కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు? మొన్న మహేశ్వరంలో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిన రోజు ఖాళీ ఆ 2 మండలం వెళ్ళాం సార్, మహేశ్వరం కందుకూరు మండలం వెళ్ళాం. ఆ పబ్లిక్ చూస్తే 15,000 జనాభా వచ్చింది. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాడు, తమ్ముడు నువ్వు గెలుస్తున్నావు, గెలిచిన తర్వాత టైం ఒక టైం చెప్తా, ఆ టైం నీకు వచ్చి విజయ ర్యాలీలో నీకు పాల్గొంటాని సార్ నా భుజం దట్టి చెప్పాడు. మాకు చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. రాజ్నాథ్ సింగ్ వచ్చిన రోజు ఇంకా చాలా పెద్ద ఎత్తున మాకు ఊపు వచ్చింది ఆ రోజు. టీఆర్ఎస్ అభివృద్ధి చేశాం మేము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పింఛన్లు ఇచ్చాము, అలాగే రైతు బంధు ఇచ్చాము, యువతకు ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చామని చెప్తున్నాను, ఇంకా అభివృద్ధి చేస్తాం అందుకనే ముందస్తుగా వెళ్ళామని చెప్తున్నారు, ఏంటి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి మహేశ్వరానికి సంబంధించి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు అంటారు ఉద్యోగాలు ఇచ్చామని, ఒక మహేశ్వరం కాన్సెస్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, ఒక్క ఇల్లు గిడ కట్టించాం, గిడ నివసిస్తారు, గిడ నివసిస్తారు అని చెప్పమని లేదు. ఇంటింటి వాటర్ అన్నాడు, ఎక్కడన్నా ఇచ్చినా ఏమన్నా నల్లిపితే ఓట్లు అడిగాడు, నల్ల నీళ్ళు లేకపోతే ఓటు వేద్దాం, అదే చెప్తున్నాను ఈరోజు నేను ప్రజలకు అదే అడుగుతున్నాం, అయ్యా నల్ల రాను నీళ్ళు వచ్చిన ఓటు వేయడం, నీళ్ళు రాను మాకు ఓటు ఏమని అడుగుతున్నాం. పబ్లికే చెప్తున్నారు మాకు నీళ్ళు రాలే, ఆ డబుల్ బెడ్ భూమి రాలేవు, 3 ఎకరాల భూమి రైతులకు ఇస్తున్నాడు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఆయన మాటలు మారాడు అంతే, ఆయన మాటలు చెప్పడం ఆయన ఉంటుంది, ఎక్కడ ఒక్కటి కూడా చేసింది లేదు, మాటల మీదనే చేస్తుంటారు అంతా. శ్రీరాములు గారు, ఇక్కడ మహేశ్వరంలో రైతులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు రైతులకు జరిగిన ఏంటి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, మీరేం చేస్తారు రైతులకు సంబంధించి? సార్ ఇప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి గొలుసు కట్టు చెరువులు నింపుకుంటూ చెరువులు అని నింపితే ఆ చెరువుల కింద రైతులు బాగుపడతారు, ఆ రైతులు బాగుపడితే పంట బాగుంటుంది, పంట బాగుంటే మార్కెట్ రేట్ వస్తుంది, రేటు గిట్టుబాటు ఇచ్చి రైతులను చాలా పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇంకోటి ఇక్కడ రైతుల ఫార్మసీటు గుంజని మొత్తం ల్యాండ్ అక్విజిషన్, రైతులు ల్యాండ్ గుంజేసుకోండి, ఆ రైతుల ల్యాండ్ గుంజుకోవడం కాకుండా చుట్టుముట్టులకు చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఉంది, అది ఎక్కడో ఎక్కడెక్కడ దేశాలంతా తీసుకొచ్చి వీడేసిండు, అది ఇంకా మా జనాలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది, ఇంకా రాను రాను చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ విషయంగా మా రైతులందరినీ చాలా నాశనం పట్టించాడు, రుణమాపిస్తాడు సరిగా చేయలేడు, ఇట్లాంటి చాలానే ఆయనకు. మేము రైతులకు చాలా పెద్ద ఎత్తున భరోసా ఇస్తాం, ఫస్ట్ విధంగా ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతాం సార్. అట్లాగే బీజేపీ బలానికి సంబంధించి అసలు బీజేపీ పోటీ లేదా ఇక్కడ ద్విముఖ పోటీ అని చెప్తున్నారు మీ ప్రత్యర్థులు? బలం లేదా అని అలా అనుకుంటే సార్, మొన్న కందుకూరు మా మండల పరిషత్ మీద అవిశ్వాసం పెట్టిండు, మేము నెగ్గినాము. ఇంకో విషయం చెప్పాలంటే ఆర్కైపురం 2 డివిజన్లు ఉంటే అలా కోడలే ఓడిపోయింది, గవర్నమెంట్ ఫామ్లు ఉండి ఆయన ఎమ్మెల్యే ఉండి కూడలేడు కోడలేని కూడలనే చిత్తు కూడా వచ్చాము. మాకు ఇంకోటి ఇక్కడ సింగిల్ విండో చైర్మన్, 2 వైస్ చైర్మన్ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున బలం ఉన్నాం సార్. వాళ్ళు ఏదో కావాలని పబ్లిక్ సీట్ చేసి ఏదో మమ్మల్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు, ఆ డ్యామేజ్ ఏం పనికిరావు,
అవి ముందు ముందు చూస్తుంటారు. అట్లా సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అలా సర్వేలు అవన్నీ 11వ తారీఖు మొత్తం తెలిపితే ఆ సర్వే లేదు 20 లేదు భయానికి ముందు వచ్చింది ఎలక్షన్కు. ఆయన సర్వే ముందు ఉంటే 6 నెలల ముందు ఎందుకు వస్తాడు, 9 నెలల ముందు ఎందుకు వస్తాడు? అంటే భయం కాదు, పథకాలను ముందుకు నడిపించడానికి మాత్రమే అని చెప్పి ఆయన చెప్తున్నారు. పథకాలు ముందుకు నడిపించాలంటే టైం ఉందిగా, 9 నెలల టైం ఉన్నప్పుడు ఆయన పథకాలు ముందుకు టైం వచ్చినప్పుడు వేస్తారు కదా. 100 సీట్లు వచ్చిన వాళ్ళు ఇంకా 9 నెలలు అభివృద్ధి చేస్తే ఇంకా 110 వస్తాయి కనుక, ఆ 100కిలో 0 తీసేస్తే గవే వస్తాయి. 11 సీట్లే వస్తాయి అంటున్నారు. 10 వస్తాయి 10 సీట్లు అంతే. సో మోడీ హవా ఇక్కడ కొనసాగుతుందో, తెలంగాణలో కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? చాలా పెద్ద సాగుతుంది సార్. నేను చెప్పిన ఇలాగ 11 సీట్లలో మాదొక వస్తుంది, 20 సీట్ 21 స్టేట్ అవుతుంది మాది. దేశంలో మొత్తం మోడీ మీద ఆధారణ ఉంది. ఆ విధంగానే మనం ముందుకెళ్తాం. నేను బీజేపీ కింగ్ మేకర్ అవుతుంది అనుకుంటున్నారా, కింగ్ అవుతుంది అనుకుంటున్నారా? కింగ్ లేదు, మిగిలేదు, మేమే ఫామ్ చేస్తాం సార్. గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తాం, మీరు చూస్తుంటారు. చివరిగా ఏం చెప్తారు మహేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు? ప్రజలకు చెప్తున్నాం సార్, 7వ తారీఖు అందరూ ఇంటింటికి, అందరూ ఒకరు కూడా ఇంట్లో ఉండొద్దమ్మా, అందరూ వచ్చి ఓటు వేయాలి, ఓటు వినియోగించుకొని నీతి నిజాతికి ఎవరుంటారో వాళ్ళకి ఓటు వేయమని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.